మధ్య గొడవల్ని గవర్నర్ గారు మాట్లాడుకుంటే ఆ పేపర్ లాక్ అలాంటి ఒత్తుల్ని ఆయన స్పీకర్ గా ఆయన నడిపించిన విధానాన్ని వారికి దోహదర్పించడం అంత బలమైన కాకపోతే మన స్థానిక అభిమానికి నేర్చుకోవాలని ఎంత నేర్పినా రాదు. ఆయనకి సంసారం సహజంగా ఉంటుంది కానీ గుండాయిజం ఆయనకి లేనిది కదా. మన తెలుగుదేశం నాయకులాగా భూకబ్జాలు చేసే వ్యక్తులు అలాగే వైసీపీ నాయకులాగా కన్నిగా పరమేశ్వర గుడిలో మీరు ఏదో చేసి సారాశీసే వదిలేసే సంసారం అంటే ఇలాంటి వ్యక్తుల మధ్యలో ఇలాంటి వ్యవస్థ మధ్యలో గురువులున్న నాదెంగ మనోహర్ గారు లాంటి వ్యక్తి జనసేనలోకి రావడం నాకు కొన్ని తన్ననిపించింది. నేను జనసేన పార్టీ పెట్టినప్పుడు నాకు అండగా ఉండే రోజున నన్ను త్రికరణ శుద్ధిగా నా భావజాలాన్ని నా ఆలోచన మీద మన జన సైనికులు మన ఆడపడుచులు తర్వాత పెద్ద నాయకులు రావడానికి నచ్చింది. నేను మాట్లాడుతున్నాను నేను వెళ్ళే విధానం నచ్చింది కానీ అసలు ఇందులో రాజకీయాలు నిలబడతాడా లేదా అనేది చాలా మందికి మేము అంశం. ఎందుకంటే నేనంటే చాలా మందికి ఇష్టం నాయకులు చాలా మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నా వాళ్ళెవరికి కూడా నా మీద సంపూర్ణ విశ్వాసం లేదు. చాలా కొద్ది మందికి అందరూ కాదు కొద్ది మందికి ఒకవైపు నమ్మకం ఇంకోవైపు ఒక నమ్మకం అసలు నిలబడతారా లేదా. ప్రతిసారి నేను నా సొంత వాళ్ళ దగ్గరే నాకు అండగా ఉన్నామని చెప్పిన వాళ్ళ దగ్గరే శిల పరీక్ష ఎదుర్కోవాలి నిలబడతాడా లేదా అని నన్ను ఒక్క రోజు కూడా ఒకటిన్నర సంవత్సరం నాతోటి బలంగా మాట్లాడి నాకు అన్ని రకాలుగా అండగా ఉండి నేను చాలాసార్లు అడిగారు రావచ్చు కదా మీరు ప్రజల్లో కంటే లేదు లేదు నాకు మనసు కనిపించడం చెప్తాను ఇప్పుడు లేదని నిర్మోహమాటంగా చెప్పి నాకు అండగా ఉండి సలహాలు సూచనలు ఇస్తూ ఒక పెద్దగా ఉండి ఇప్పుడు అమ్మ చిరంజీవి గారు నా పక్కన లేదమ్మ కానీ అమ్మ చిరంజీవి గారు నాకు అండగా ఉండాలి లాగా వారిని ఒకటిన్నర సంవత్సరం తర్వాత చాలా దగ్గరగా మాట్లాడుకుని వచ్చిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు నేను అడిగాను ఎందుకు మీరు ఇంత వన్ నా పేరు నిర్ణయం సమయం తీసుకున్నారంటే నువ్వు 2019లో పార్టీ గెలుస్తుందా లేదా కాదు నాకు నీ ఆశయాలు నచ్చినాయి. నీతోటి కొన్ని 10 సార్లు మాటలు మార్చే వ్యక్తిని కాదు పార్టీని మార్చే వ్యక్తిని కాదు ఒకసారి నడవడం స్టార్ట్ చేసే జీవితకాలం నడవాలి అన్న వ్యక్తిత్వం ఉన్నవాడిని నీతోటి జీవితకాలం నడవడానికి నేను నిర్ణయం
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.